ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. అక్కడ గడెం నగేష్కు టికెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో ఆయన పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. రెబల్గా బరిలో ఉంటానంటూ ప్రకటించారు. వలస వచ్చిన నేతకు టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎంపీగా తనను అవమానించారంటూ సోయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేడర్ ఉన్న లీడర్ కావాలో, కేడర్ లేని వలస లీడర్ కావాలో తేల్చుకోవాలంటూ సవాల్ విసిరారు. పోటీ చేయటంపై ఆదివాసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు సోయం బాపురావు.